నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ. ఈ దెందలూరు నియోజకవర్గానికి ఎప్పటి నుంచో కూడా కళ తీరని కోరికగా ఉన్నటువంటి 25 గ్రామాల సమస్య, 2 నియోజకవర్గాల యొక్క కోరిక, ఎంతో ప్రతిష్ట చెందినటువంటి 19వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి బలివే మా శివాలయం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంలో 25 గ్రామాల కనెక్టివిటీ ఉండాలి అంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఈ తమిళేర్ మీద వచ్చే ఈ బ్రిడ్జ్ ఎంతోమంది జీవితాలకి వెలుగు నింపుతుంది, అదేవిధంగా ఎంతోమంది చిన్నారుల బడులకి వెళ్ళటానికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి బ్రిడ్జ్. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన దాదాపుగా 100,000 మంది భక్తులు వచ్చి ఈ బలివేగు వచ్చి ఆ శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఇంత పవిత్ర పుణ్యక్షేత్రంలో 25 గ్రామాలని కలిపేటువంటి ఒక బ్రిడ్జి కావాలి అని దాదాపు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా దశాబ్దాలుగా మా ప్రజల యొక్క తీరని కోరిక. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కానీ దెందలూరు నియోజకవర్గ ప్రజల యొక్క కోరికను, అదేవిధంగా నూజివేడు ప్రజల యొక్క చిరకాల కోరికను నేను, అదేవిధంగా నూజివేడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరము కూడా సమిష్టిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తే ముఖ్యమంత్రి గారే స్వయాన దెందలూరు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జికి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా అని దాదాపుగా 18 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బ్రిడ్జిని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, ఆ దరిమిలో టెండర్ ప్రాసెస్ అది పూర్తి చేసుకుని పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఎవరిని అడిగినా కూడా ఈరోజు ప్రతిపక్షాలకు తెలియజేస్తూ ఉన్నాం, అభివృద్ధి అంటే ఏంటనేది నిదర్శనమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం. అభివృద్ధి ఎలా చేయాలి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కావాలనే దానికి ఉదాహరణ, మరొక ఉదాహరణ ఈ బ్రిడ్జ్. ఈరోజు ఇప్పటికే ఏలూరు కైకెలూరు రోడ్లో తమిళేరు మీద శ్రీపర్రు మాదేపల్లి అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టడం అయిపోయింది, దాన్ని వచ్చే వారం ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నాం. ఇదేవిధంగా ఇక్కడ బలివే బ్రిడ్జ్ను కూడా కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 25 గ్రామాల నుంచి ప్రజలు, ముఖ్యంగా మా విజయరాయ గ్రామం కానీ, నడిపల్లి కానీ, బాపిరాజుగూడెం కానీ, మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ, ఇటు బలివే కానీ, ఈ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది పెద్దవారు మాకు ఫోన్ చేసి నిజంగా మీ ముఖ్యమంత్రి గారిని మెచ్చుకోవాలి, ఇటువంటిది 70 సంవత్సరాలుగా కలగా ఉన్నటువంటి దీన్ని సాధించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా 110 మీటర్స్ పై చెలుకగా ఈ బ్రిడ్జ్ ఇక్కడికి రాబోతూ ఉంది. ఈరోజు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి, పనులన్నీ కూడా చకచకన చేస్తూ ఉన్నాం. 6 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల యొక్క కోరికను నెరవేర్చబోతూ ఉన్నాం, చక్కటి బ్రిడ్జ్ కట్టబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.